వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. బంగ్లాదేశ్లో షేక్ హసీనాపై ఇంతగా కోపం పెరిగిపోవడం గల కారణాలు ఏమిటా అని పరిశీలిస్తే, ముఖ్యంగా షేక్ హసీనా ప్రతిపక్షాలను అణిచివేసి నియంతలా వ్యవహరించడం ఒక ప్రధాన కారణం. దేశంలో నెల రోజులకు పైగా ఉద్యమం నడుస్తోంది. గత 2 రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో 100 మంది పైగా చనిపోయారు. ఈ ఉద్యమం మొదట ఉద్యోగాలలో కోటాకు వ్యతిరేకంగా ప్రారంభమైంది, కానీ అది రాను రాను షేక్ హసీనా ప్రభుత్వంపై విపరీతమైన కోపంగా మారింది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. హసీనా రాజీనామా చేయడానికి ప్రతిపక్షాల ఐక్యత పెద్ద కారణం. షేక్ హసీనా రాజీనామాకు దారితీసిన కారణాలు ఏమిటంటే, తనపై వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారి అణిచివేత, హసీనా పరిపాలనా క్రమ పద్ధతిలో ప్రతిపక్ష స్వరాలను మరియు అసమ్మతిని అణిచివేయడం, ఆమె సుదీర్ఘ పాలనలో ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, భావ ప్రకటన స్వేచ్ఛపై అణిచివేతలు జరిగి ప్రజాస్వామ్య కట్టుబాట్లు ధ్వంసమయ్యాయి. దీనివలన ప్రజాస్వామ్యమే బలహీనపడటమే కాక ఆమె హయాంలో జరిగిన ఎన్నికలు రిగ్గింగ్ మరియు హింస ఆరోపణలతో దెబ్బతిన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘన హసీనా ప్రభుత్వ హయాంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ప్రత్యర్థుల ఆచూకీ లేకుండా పోవడం, గల్లంతుకోవడమే కాక కొన్ని హత్యలు కూడా ఉన్నాయి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఈ అల్లర్లకు ఒక ముఖ్య కారణం. ఇటీవల షేక్ హసీనా ప్రభుత్వం 1971లో దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలలో కోట కల్పించింది. దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపారు. మీడియా సెన్సార్షిప్, హసీనా ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం వలన విమర్శలను ఎదుర్కొంది. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు, మీడియా సంస్థలు తరచు వేధింపులను, అరెస్టులను, పత్రికల మూసివేతలను ఎదుర్కొన్నారు. అసలు రిజర్వేషన్ల చరిత్ర ఏమిటో కాస్త చూద్దాం. 1971 యుద్ధంలో స్వాతంత్రం సంపాదించుకున్న అనంతరం బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ 1972 స్వాతంత్ర సమరయోధులకు, యుద్ధం వల్ల నష్టపోయిన మహిళలకు, పేదలు, వెనుకబడిన జిల్లాలకు చెందిన వారికి, గిరిజనులు, మైనార్టీలకు కలిపి మొత్తం 80% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కేటాయించారు. ఆయన మరణానంతరం ఆ దేశ ప్రభుత్వం 1976 రిజర్వేషన్లను 60% తగ్గించింది. రిజర్వేషన్లతో పాటు ఈనాటి బంగ్లాదేశ్ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా ఆ ఫలాలు ఉద్యోగాల రూపంలో ప్రజలకు అందకపోవడం, 2009 అధికారంలో ఉన్న అవామీ లీగ్ అక్రమాలు, అవినీతి, విపక్ష నేతల అరెస్టులు, ప్రతిపక్షాలు ఎన్నికలనే బహిష్కరించే పరిస్థితి రావడం, ఇలా చాలా కారణాలు ఒకదానికొకటి తోడై ప్రస్తుత సంక్షోభానికి దారితీశాయి. మిగతా 40% ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయడం మొదలుపెట్టింది. 1996 రిజర్వేషన్లు 55% తగ్గాయి. అయితే 97 తర్వాత స్వాతంత్ర సమరయోధుల కోటాలో ఉద్యోగాలు భర్తీ క్రమంగా తగ్గడం మొదలైంది. ఆ తరం వారంతా వృద్ధులై చనిపోవడమే ఇందుకు కారణం. దీంతో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఆ కోటాను స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు వర్తింపజేయడం మొదలుపెట్టింది. 2010 స్వాతంత్ర సమరయోధుల వారసులకు సైతం ఆ కోటా వర్తించేలా చేశారు. 2012 దివ్యాంగులకు 1% కోటాను వర్తింపజేశారు. దీంతో మళ్లీ రిజర్వేషన్లు 56% పెరిగాయి. 2018 ఈ కోటా వ్యవస్థను నిరసిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడంతో హసీనా సర్కారు ప్రథమ, ద్వితీయ శ్రేణి ఉద్యోగాల్లో అన్ని రకాల రిజర్వేషన్లను ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై స్వాతంత్ర సమరయోధుల వారసులు కొందరు 2021 హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు ఎత్తేస్తూ హసీనా సర్కార్ ఇచ్చిన సర్క్యులర్ చెల్లదంటూ ఈ ఏడాది 1 జూలై హైకోర్టు తీర్పునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 14 జూలై నిరసనకారులను ఉగ్రవాదులతో పోలిస్తూ హసీనా చేసిన వ్యాఖ్యలు, రిజర్వేషన్లు స్వాతంత్ర సమరయోధుల వారసులు కాక రజాకారులకు వారసులకు ఇవ్వాలా అని వ్యంగ్యంగా ప్రశ్నించడం పరిస్థితిని తీవ్రతరం చేసింది. అవును, మేము రజాకారులమే, అన్యాయాన్ని ప్రశ్నించిన వారు రజాకారులైతే మేము రజాకారులమే అంటూ నినాదాలు చేస్తూ నిరసనలో జోరు పెంచారు. ఆ సమయంలో సున్నితంగా వ్యవహరించి విద్యార్థులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సిన హసీనా సర్కారు ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలని నిర్ణయించింది. కర్ఫ్యూ విధించి సాయుధ బలగాలను రంగంలోకి దించింది. 18 జూలై సాయుధ బలగాలకు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో
200 మంది పైగా మరణించారు, వేలాది మంది గాయపడ్డారు. జూలై 21న ముక్తి యోధుల వారసులకు ఇస్తున్న 30% కోటాను 5%కి, దివ్యాంగుల కోటాను 1% మైనార్టీలకు ట్రాన్స్జెండర్లకు కలిపి ఇస్తున్న రిజర్వేషన్లను 1% తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మిగతా 93% ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఆ తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది. బంగ్లాదేశ్ కల్లోలం వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత వ్యతిరేకులు కూడా బాగా పెరిగిపోయి భారత్తో స్నేహంగా ఉంటున్న హసీనాకు సమస్యలను తీసుకొచ్చారు. విద్యార్థి ఆందోళనకు మద్దతునిచ్చిన నిషేధిత జమాతే ఇస్లామీకి చెందిన విద్యార్థి సంఘం ఛాత్ర శిబిరకు పాకిస్తాన్ గూఢచర సంస్థ ISI అండదండలతో విద్యార్థి ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మారిపోయింది. భారతదేశానికి అనుకూలంగా ఉండే హసీనా ప్రభుత్వాన్ని కూల్చడమే వారి లక్ష్యమైంది. హసీనా హయాంలో బంగ్లాదేశ్లో ఎంతో అభివృద్ధి జరిగిన విషయం జనానికి గుర్తు రావడం లేదు. గడిచిన 10.5 కాలంలో, అంటే షేక్ హసీనా 2009లో మళ్లీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి బంగ్లాదేశ్ ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోనే అతిపెద్ద రెడీమేడ్ దుస్తుల తయారీ హబ్గా మారి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లకు వస్త్రాలను ఎగుమతి చేసింది. ఆ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు ఉన్నా అవి ప్రైవేట్ ఉద్యోగాలు, వేతనం చాలా తక్కువ, చాకరీ ఎక్కువ అని ప్రచారం చేశారు. అందువలన విద్యార్థుల ఉద్యమానికి సామాజిక ఆర్థిక కోణాలు కూడా ఉన్నాయి. సముచిత వేతనాలు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలేమో స్వాతంత్ర సమరయోధుల కోటా కింద అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు శ్రేణులకు కేటాయించడం, విపరీతమైన అవినీతి కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం ప్రజల్లో కోపానికి కారణమైంది. ఆ కోపాన్ని వెలుబుచ్చుదామంటే విపరీతమైన నిర్బంధాలు, నిరసనలు కూడా తెలపలేని భయానికమైన వాతావరణం నెలకొని ఉంది. ఈ 15 ఏళ్లలో ప్రభుత్వాన్ని విమర్శించిన 80 మంది ఆచూకీ గల్లంతైంది. వారి గురించి వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారము లేదు. ప్రభుత్వమే వారిని చంపించిందన్న ఆరోపణలు మాత్రం ఉన్నాయి. మరోవైపు హసీనా అధికారంలో ఉండగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయన్న నమ్మకం లేక విపక్ష BSP మరికొన్ని పార్టీలు 2014, 2024 ఎన్నికలను బహిష్కరించాయి. ఆమె రాజీనామా చేసి ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపిస్తేనే తాము పోటీ చేస్తామని ప్రకటించాయి. ఇవన్నీ ప్రజల్లో కోపం తారస్థాయికి చేరడానికి కారణమయ్యాయి. బంగ్లాదేశ్లో ఇంకా ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి. చాలా చోట్ల పోలీస్ స్టేషన్లో దోపిడీ చేస్తున్నారు, ఆయుధాలను ఎత్తుకుపోతున్నారు. ఆర్మీ చీఫ్ ఆందోళనకారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. అయితే ప్రపంచ ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి ఈ సంఘటనకు, బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనకి. దీని పరిష్కారం ఏమిటా అని ఆలోచిస్తుంటే నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఎన్నిక కావడంతో అక్కడ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. అలాగే జరగాలని, మొత్తం ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.